హాయ్ నమస్తే. మనము జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడి గురించి ఈరోజు మనం చర్చించడం జరుగుతుంది. సూర్యుడు ఆత్మకారకుడు, తనుభావకారకుడు. అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా, ఎంత ఆరోగ్యంగా ఉంది అనే వాటి గురించి సూర్యుడే మన జాతక చక్రంలో చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వాల్లో పనిచేయాలనుకునే వాళ్ళు, ప్రభుత్వంలో నడిపించాలనుకునే వాళ్ళు ఎక్కువగా సూర్య అనుగ్రహం ఉంటే మంచిది. వాళ్లకు మాత్రమే సూర్యుడి అనుగ్రహం పొందడం జరుగుతుంది. ఇప్పుడు సూర్యుని ఎలా చూడాలి అసలు సూర్యుడు? ఎందుకంటే ప్రత్యక్ష ఫలప్రదాత, ఆయు ప్రదాత అంటారు. మగవాళ్ళకైతే కుడి కన్ను, ఆడవాళ్ళకైతే ఎడమ కన్నుకి అధిపతి అంటారు సూర్యుడిని. ఎందుకంటే మనం చేసేటువంటి కర్మకు ప్రత్యక్ష సాక్షి సూర్యుడు, తరువాత చంద్రుడు మాత్రమే. సూర్యుని ఎలా మనం ప్రార్థించాలి? పొద్దునే సూర్యోదయ సమయానికి మనం తలస్నానం చేసి సూర్యుడి ముందు నిలబడి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించినట్లయితే ఏదైనటువంటి ఆస్తి సంబంధమైన సమస్యలు కానీ, ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ ఇంట్లో ఉన్నట్లయితే తొలగిపోతాయి. ఎలా చేస్తాం? సూర్యుడిని మనం పొద్దున్నే సూర్యోదయానికి తలస్నానం చేసిన తర్వాత సూర్యుడు ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తూ, స్వామి, మనం మంత్రాలు ఏం చెప్పక్కర్లేదు, మనసు పూర్తిగా అనుకొని ఓ సూర్యదేవా నీకు నమస్కరిస్తున్నాను అనుకొని రాగి పాత్రలో కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇంకొక రాగి పాత్రలో ఆ నీళ్లను సూర్యుడికి చూపిస్తూ అర్ఘ్యం వదలాలి. ఓం సూర్యాయ నమః, ఓం మిత్రవే నమః అనుకుంటూ అర్ఘ్యం వదిలితే, స్వామి నాకున్నటువంటి ఆరోగ్య ఆర్థిక సమస్యలని మీరు ఇబ్బందులు లేకుండా చేయండి, లేదా మీరు ఖచ్చితంగా చూసుకోండి అని ప్రార్థించడం ద్వారా ఇలా ఒక 9 ఆదివారాల పాటు చేస్తే 9 వారానికల్లా కొద్దిగా అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ వస్తుంది. అంటే అభివృద్ధి జరుగుతుంది, ఆర్థిక సమస్యలైనా ఈవెన్ ఆరోగ్య సమస్యలైనా. ఇప్పుడు ఎవరికైతే సూర్యుడు బాగా లేకుండా ఉంటారో వాళ్ళకు ధన ఇబ్బందులు లేదంటే ఆరోగ్య సమస్యలు అనేటివి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి? ఎక్కువగా చెమట పట్టడం, లేదంటే జ్వరం వస్తూ పోతూ ఉండడం, కుడి కన్ను ఎర్రగా మారడం మగవాళ్ళకైతే, ఆడవాళ్ళకైతే ఎడమ కన్ను ప్రాబ్లమ్స్ రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనకు సూచనలు, ఓహో సూర్యుడు బాగా లేడు, సూర్యుడు అనుగ్రహించడం లేదు అనేదానికి. ఈవెన్ విటమిన్ డి డెఫిషియన్సీ రావడం, ఇప్పుడు అంత హైటెక్ కల్చర్ అయింది, హైటెక్ అపార్ట్మెంట్స్, హైటెక్లో ఉన్న మనము సూర్యోదయాన్ని చూడడం లేదు, సూర్యుడు వెళ్తురు మన మీద పడడం లేదు. అలాగే విటమిన్ డెఫిషియన్సీ డి అనే ప్రాబ్లం వస్తుంది, చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఇవన్నీ పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి అంటే సూర్యుని ఆరాధిస్తే సరిపోతుంది. ఈ విధంగా సూర్యారాధన చేయడం ద్వారా ధన సంబంధాలు, ఆరోగ్య సంబంధాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మనం ప్రత్యక్షంగా నివారణ మనమే చేసుకోవచ్చు. ఇది సూర్యుడి గురించి. అలానే సూర్యుడు ఎక్కడుంటే ఏమవుతుంది? కొందరికి లగ్నంలో సూర్యుడు ఉంటారు, కొందరికి దశమంలో సూర్యుడు ఉంటారు, కొందరికి ఏకాదశంలో సూర్యుడు ఉంటాడు, లేదంటే మీనంలో సూర్యుడు ఉంటాడు, లేదంటే మేషంలో సూర్యుడు ఉంటాడు. వీళ్ళందరూ ఎలా చూసుకోవాలి? ఎందుకంటే సూర్యుడు ఇన్ జనరల్గా మన లగ్న స్థితిలో లేదా లగ్న కుండిలో 5వ భావానికి అధిపతి అవుతాడు. 5వ స్థానం అంటే సింహానికి అధిపతి. ఆ సింహానికి అధిపైనటువంటి సూర్యుడు ఎలాగ యోగిస్తాడు, ఎలాంటి సమయాల్లో యోగిస్తాడు అనేది కూడా మనం తెలుసుకొని పూజ చేయడం ద్వారా మనకు మంచి జరుగుతుంది. దీనిలో కేవలం కావాల్సింది భక్తి మాత్రమే ప్రధానం. మంచి చేసేటువంటి కర్మ ఆయన్ని చూపిస్తూ లేదా ఆయనను ప్రార్థిస్తూ, ఓ సూర్యనారాయణ నాకు ఇది కావాలి, ఇందులో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు కదా, అలాగా ఓ సూర్యనారాయణ ఎంతైతే పాత్రత ఉందో, అంటే మనకి ఎంతైతే మన జాతకంలో లిఖించబడి ఉందో అంతే ఆ ధనం వస్తుంది, లేదా అంతే ఆరోగ్యమే ప్రసాదిస్తుంది. ఆ ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు సూర్యారాధన చేయడం ద్వారా, సూర్యుని ప్రార్థించడం ద్వారా. ఇలా చేస్తే సూర్యుడు అనుగ్రహిస్తూ వస్తాడు. ఆదివారం రోజు రాగి పాత్రలో నీళ్ళు తీసుకొని స్వామికి అర్ఘ్యం చేసి ఆ రాగి పాత్రలో నీళ్ళు ఏదైనా చెట్టుకు పోసినట్లయితే ఆ చెట్టు ఎలా అయితే ఎదుగుతూ వస్తుందో మన ఆర్థిక పరిస్థితి అంత బాగా ఎదుగుతూ వస్తుంటుంది. కొద్దిమందికి ఎలా చేయొచ్చు? సపోజ్ సూర్యుడు ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉన్నాడు, ఎక్కువగా ఇబ్బంది కలగజేస్తున్నాడు, ఎముకలు నొప్పులు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, లేదంటే నొప్పి ఉండడం, ఎక్కువగా ఇబ్బంది పడడం, అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? వీటితో పాటుగా కొద్దిగా బెల్లం ముక్కను వేసి నైవేద్యం పెట్టడం ద్వారా, ఆ రాగి పాత్రలో నీళ్ళతో పాటుగా కొద్దిగా బెల్లం ముక్క, ఈ మూడింటిని కలిపి ఆ అర్ఘ్యం వదిలి చెట్లకు వేయడం ద్వారా, లేదా చెట్లకు పోయడం ద్వారా ఆరోగ్యము లేదంటే ఎముకల నొప్పులు అనేటువంటి తగ్గుతూ వస్తాయి. అలానే సూర్యుని ఎలా ప్రార్థించాలి మనం? రక్తవర్ణము, రక్తవర్ణం కుంకుమం తీసుకొని లేదంటే ఎర్రటి వర్ణాన్ని కానీ పువ్వులతో కనుక ఆయన పూజిస్తే ఎంతో సంతోషిస్తాడు. పొద్దునే సూర్యారాధన చేస్తే ఆదివారం పొద్దున్న పర్టికులర్గా ఆయన ఎంతో సంతోషిస్తాడు. అందుకే ఆరోగ్యాన్ని ప్రదాత, అందుకే సూర్యుడు అని చెప్తూ వస్తాను అన్నమాట. గ్రహస్థితి లేదా సూర్యుడు దానిలో పుట్టినటువంటి మనస్తత్వాలు ఎలా ఉంటాయి?
ఎలా ఉంటాయి, లేదా ఎలా పూజ చేస్తారు, లేదా ఎలాంటిది ప్రవర్తన కలిగి ఉంటారు అనే దానికి, ఇప్పుడు ఎవరైతే 1వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు అయితే ఉంటారు, అంటే జనవరి 1వ తేదీ, 10వ తేదీ, 19 లేదా 28వ తేదీలో వాళ్ళు కూడా సూర్యుడు అనుగ్రహాన్ని గురించి ఎక్కువగా ప్రార్థించవలసి వస్తుంది. అలా కాకుండా ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము లేదా కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా సూర్యానుగ్రహం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు జన్మతార లేదంటే వాళ్ళ నక్షత్రానికి అధిపతి సూర్యుడు కాబట్టి. న్యూమరల్ సంఖ్యాశాస్త్రం ప్రకారం కనుక ఎవరైతే 1వ నెంబర్లో పుట్టి ఉంటారో వాళ్లకు స్నేహితులు అటువంటి సంఖ్యలు 2 లేదా 4 లేదా 7, అంటే సోమవారం కావచ్చు లేదా 2వ సంఖ్య కావచ్చు. ఆ రోజు ఏదైనా ఇంపార్టెంట్ పనులు, చాలా ముఖ్యమైన పనులు వాళ్ళ జీవితంలో చేయాలనుకున్నప్పుడు ఆ 2వ సంఖ్య ఎందు లేదా సోమవారం నందు చేస్తే కలిసి వస్తుంది, లేదా 4వ సంఖ్య ఎందు చేస్తే సరిపోతుంది, లేదంటే 7వ తేదీ ఎందు కూడా. ఇలాగ 7వ తేదీ ఎలా తీసుకోవచ్చు, 2 అంటే 11వ తేదీ కావచ్చు, 2వ తేదీ కావచ్చు, 20వ తేదీ కావచ్చు, 29వ తేదీ కూడా కావచ్చు. ఇలా సూర్య సంఖ్యలో లేదంటే 1వ సంఖ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఇలాగ ఈ సంఖ్యలకు పూజ చేసినా కూడా సరిపోతుంది. ఈ సంఖ్యలు మిత సంఖ్యలు అవుతాయి. అలానే అస్సలు పాటించని లేదా నియమం ఉండాల్సిన ఇబ్బంది పెట్టే సంఖ్యను 8 కిందగా తీసుకోవచ్చు. ఎందుకంటే శనీశ్వరుడు శనివారం, వీళ్ళ జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగించే విషయాలు, ఏదైనా ఇబ్బంది పెట్టే సంఘటనలు జరుగుతాయంటే అది 8వ తేదీ అయి ఉంటుంది, పర్టికులర్గా శనివారం అయి ఉంటుంది. సో ఆ రోజు ఈ సూర్య గ్రహ అనుగ్రహంలో పుట్టిన వాళ్ళు కానీ లేదా 1వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో శనివారం 8వ సంఖ్య వస్తే జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఓం నమః శివాయ. ధనిష్ట నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది? ధనిష్ట 1-2 పాదాలు మకరంలో ఉంటాయి, 3-4 పాదాలు కుంభంలో ఉంటుంది ధనిష్ట నక్షత్రానికి. దీనికి అధిపతి కుజుడు. సర్వసాధారణ